Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Junior NTR TDP ne handover cheskodam sadhyamena? Prastutam Andhra Pradesh rajakeyalalo Junior NTR hot topic avutunnaru. Ayana rajakeyalaku dooranga untu anni rajakeya partylu ayana paine focus chestunnayi. Tajaga Kendra Home Mantri Amit Shah swayanga vachi Junior NTR ne kalavadam, dinner cheyadam rajakeyanga aasakti penchindi. 20 నిమిషాల పాటు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అయితే వారిద్దరూ ఏం మాట్లాడారు? వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారా? రాజకీయ అంశాలపై చర్చించారా అన్నది వారిద్దరికి తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఎవరికి వారు వీరిద్దరి బయటపై ప్రచారం చేస్తున్నారు. దానిపై రాజకీయంగా దుమారం ఇంకా ఆగలేదు. కానీ తాజాగా మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ టేక్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ను లక్ష్మీ పార్వతి ఇప్పుడు తెరపైకి తెచ్చారు. ఆమె ఏమన్నారంటే, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆమె కోరారు. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంకా ఆమె ఏమన్నారంటే, విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారు, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్నాము అంటున్న వారు వాళ్ల పిల్లల్ని ఆంగ్ల భాషలో చదివించడం లేదా అని ప్రశ్నించారు. పేద పిల్లలకు ఆంగ్ల భాష అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అన్నారు. కానీ తెలుగుకు సీఎం జగన్ ద్రోహం చేశారని విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో తెలుగు స్కూల్స్ను పెద్ద సంఖ్యలో మూసివేశారని గుర్తు చేశారు. కానీ జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తెలుగు సంస్కృతి అకాడమీకి టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తిరుపతి గోశాల దగ్గర స్థలం కేటాయించారని చెప్పారు. ఇతర వ్యాఖ్యలు ఎలా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్పై లక్ష్మీ పార్వతి కామెంట్లు హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల అమిత్ షా నేరుగా జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన దగ్గర నుంచి ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరో ఒకరు ప్రచారం చేయడమే తప్ప జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాత పెట్టిన పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని పదే పదే చెబుతూ వస్తున్నారు.